ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. సామెతల గ్రంథము 21:21. సహోదరి సహోదరులారా, భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము, నీతిని అనుసరించువానిని ఆయన ప్రేమించును. మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించువారు మరణము నొందుదురు. దేవుడు ఈ విధంగా అంటున్నాడు, నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచూ నుండు వారలారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాని ఆలోచించుడి, మీరు ఏ గుంట నుండి తవ్వబడితిరో దాని ఆలోచించుడి, మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన షారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసి తిని. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోటవలెనగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను కృతజ్ఞతాస్తుతియు సంగీత గానమును దానిలో వినబడును. నా ప్రజలారా, నా మాట ఆలకించుడి. నా జనులారా, నాకు చెవియొగ్గి వినుడి. ఉపదేశము నా యొద్ద నుండి బయలుదేరును, జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమింతును. నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది, నేను కలుగజేయు రక్షణ బయలుదేరుచున్నది. నా బాహువులు జనములకు తీర్పు తీర్చును, ద్వీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవారగుదురు. వారు నా బాహువును ఆశ్రయింతురు. ఆకాశము వైపు కన్నులెత్తుడి, క్రింద భూమిని చూడుడి. అంతరిక్షము పొగవలే అంతర్ధానమగును, భూమి వస్త్రము వలె పాతగిలిపోవును, అందలి నివాసులు అటువలే చనిపోవుదురు. నా రక్షణ నిత్యముండును, నా నీతి కొట్టివేయబడదు అని. సహోదరి సహోదరులారా, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మనకు కలుగునట్లు, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మన కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మనము మిక్కిలి ఆనందించుచున్నాము గాని, అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మనకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా. దానికంటే అమూల్యమైన మన విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటముంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికీ అనుగ్రహించును అని. కాగా నా ప్రియ సహోదరులారా, మన ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి, స్థిరులమును కదలని వారమును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులమునై ఉందాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము నీతిగా న్యాయముగా యథార్థముగా ఈ లోకములో జీవించేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుతూ నిత్య జీవమును చేపట్టే వారముగా మేముండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.